అండ్ యా 2014 నుంచి ఐ థింక్ యూ స్టార్టెడ్ ప్రొడక్షన్ హౌస్ 13 ఇయర్స్ సో అప్పటి నుంచి కంటిన్యూస్గా మీరు ఫిల్మ్స్ చేయడం జరుగుతుంది మీ ప్రొడక్షన్లో సో యా ప్రొడ్యూసర్గా ఎంతవరకు హ్యాపీనెస్ ఇచ్చింది మీ ఫిల్మ్స్ See, there is always a high and low for an actor. ఎప్పుడు హీరో టాప్లోనే ఉంటాడనే కాదు 16 సంవత్సరాల్లో హీరోగా ఉన్నాడు ఐ హావ్ సీన్ ద వర్స్ట్ ఫ్లాప్స్ అండ్ ద బిగ్గెస్ట్ హిట్స్ సో 2013లో ఒక ఒక ఆ టైంలో వచ్చి నేను రియలీ వాజ్ ఇన్ అన్ ఇరిటేటెడ్ సిచ్యువేషన్ బికాస్ ఐ వాజ్ నాట్ హ్యాపీ విత్ మై ప్రీవియస్ ప్రొడ్యూసర్స్ హూ హావ్ వర్క్డ్ రైట్ అండ్ సెకండ్లీ ఐ వాజ్ డౌన్ యాజ్ అన్ యాక్టర్ మార్కెట్ వైజ్ ఏం చేద్దాం అని చెప్తే ఓవర్ నైట్ రే విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ రేపు పొద్దున ఇది రిజిస్టర్ చేయండి రా సార్ ఇది మంచి టైము ఇదంతా చూడాలి కదా సార్ నంబర్ అదంతా నాకు తెలియదు ఫస్ట్ విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ ఉందని అనుకో రేపు నుంచి మిడ్ నైట్ 11:30 నైట్ ఆఫీస్ లో కూర్చుని రేపు నుంచి నేను ఈ సినిమా పల్నాడు నేను ఈ సినిమా నేనే ప్రొడ్యూస్ చేయబోతున్నాను నా చేతుల్లో అప్పుడు 10,000 రూపాయలు సో నాకు తెలిసి ప్రొడక్షన్ హౌస్ నేమ్ రిజిస్టర్ చేయించడానికి కూడా ఇంకెక్కువ డబ్బులు ఐ జస్ట్ వాంటెడ్ టు మేక్ విశాల్ ద ప్రొడ్యూసర్ బ్రింగ్ అప్ విశాల్ ది యాక్టర్ అగైన్ టు ఒక స్టార్ రైట్ దట్ హ్యాపెండ్ రైట్ ఆ తర్వాత పూజ ఆ తర్వాత ఇక్కడ ఇక్కడ వచ్చి ఇంద్రుడు ఆ తర్వాత పూజ ఆ తర్వాత సో ఎవ్రీథింగ్ వెంట్ ఇట్ బ్రాట్ మీ బ్యాక్ యాజ్ అన్ యాక్టర్ సో ఆ బేస్ ఎప్పుడు ఉండాలి రైట్ ఆర్టిస్ట్ కి లేకపోతే మంచిది ప్రొడక్షన్ ఇస్ తలనొప్పి ఐ నో యా నాకు అలవాటు అయిపోయింది నాకు లైక్ ఐ స్టార్టెడ్ లెర్నింగ్ టైం మేనేజ్మెంట్ ఎప్పుడు నేను మేకప్ వేసుకుంటానో మేకప్ తీసే వరకు విశాల్ యాక్టర్ బయట ఉంటాడు ఓకే ఎప్పుడు మేకప్ తీసేస్తానో ఆ యాక్టర్ అనేవాడు వెళ్ళిపోతాడు విశాల్ అనే ప్రొడ్యూసర్ లోపల వచ్చి ఒక గంట సేపు లెక్కలు చూసుకుని నెక్స్ట్ రోజు ప్రిపరేషన్ అన్ని చాలా కష్టం చాలా చాలా కష్టం సో మీరు చెప్పండి సార్ విశాల్ అనే ప్రొడ్యూసర్ అండ్ విశాల్ అనే యాక్టర్ మా అందరికీ తెలుసు బట్ విశాల్ అనే ప్రొడ్యూసర్ ఎలా ఉన్నారు నాకు చూసి ఇంతవరకు ఈ సినిమా స్టార్ట్ చేసిన తర్వాత యాక్టర్ గానే చూస్తున్నాను ఒక్క రోజు కూడా ప్రొడ్యూసర్ గా ప్రొడ్యూసర్ గా మీకు కావాల్సింది ఇచ్చారా ప్రొడక్షన్ హౌస్ యూనో విఎఫ్ఎఫ్ ఆయనే ప్రొడ్యూసర్ ఐ నో దట్ అది నాకే తెలియకుండా ఆ ప్రెషర్ మామూలుగా ఒక డైరెక్టర్ కి ఒక ప్రొడక్షన్ సైడ్ నుంచి ఒక ప్రెషర్ ఉంటుంది ఇది ఇది వద్దు అలాంటి ఏ ప్రెషర్ లేకుండా రైట్ అంత ఫ్రీడమ్ ఇచ్చి ఈ సినిమా ఇంత గొప్పగా వచ్చిందంటే ఈ ఫ్రీడమ్ వల్ల స్క్రిప్ట్ కి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నాకు అలాంటి ఒక మంచి టెక్నీషియన్ టీమ్ ఇచ్చారు అలాంటి ఎవరిని పెడితే ఇది బాగా వస్తుంది అని తెలిసి ఒక్కొక్క విషయంలోనూ చాలా డిస్కస్ చేసి చేసాం నాకు ఇంతవరకు యాక్టర్ గానే కనిపిస్తున్నారు కానీ నాకు తెలియకుండా ప్రొడక్షన్ లో మేనేజ్ చేస్తున్నారు